ప్రియులైన వెలుతురు అనదిన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిరోజు మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా లోకసువార్త 17:11-19 మనం ధ్యానం చేయాలి. అంతేకాదు 18వ అధ్యాయంలో కూడా లోకసువార్త 18:9-14 మనం ధ్యానించాలి. రెండు వాక్య భాగాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మొదటి భాగంగా లోకసువార్త 17:11-19 చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరచడం గురించి నేర్చుకుంటాం. అందులో ఒక కృతజ్ఞత కలిగిన సమరయుడు ఉన్నాడు. రెండో భాగంలో 18వ అధ్యాయం లోకసువార్త 9:14 మనం చూస్తూ ఉంటే పరిసయుడు మరియు సుంకర్ యొక్క ప్రార్థన, ఆ ఉపమానాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి భాగంలో ఒక రండి, 17వ అధ్యాయం లోకసువార్త 11-19 మనం త్వరగా చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయాల మధ్యగా వెళ్ళుచుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము నుండి ప్రయాణమైపోతూ సమరయ గలిలయ ఆ మధ్యకి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అంటే ఒక మిక్సింగ్ ప్లేస్లోకి వచ్చాడు, సరిహద్దు ప్రాంతానికి వచ్చాడు. ఆ సరిహద్దు ప్రాంతంలో ఆ మిశ్రమ జాతికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, యూదులు కూడా కలిసి ఉన్నారు. అయితే ఆ మార్గంలో వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి కంట 10 మంది కుష్ఠరోగులు కనపడ్డారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు రావడానికి కూడా భయపడి, ఎందుకంటే ఆనాడు కుష్ఠరోగులు పాళ్యానికి వెలుపుట లేకపోతే గ్రామాలకి బయట ఉండేవాళ్ళు. వాళ్ళ బంధువులు ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టాలంటే దూరంగా వెళ్ళి ఆ భోజనాన్ని వాళ్ళకి అందించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు గ్రామంలోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ గ్రామంలోకి వస్తే జనజీవన స్రవంతులు వాళ్ళు కలిస్తే వాళ్ళని చంపేస్తారు, ధర్మశాస్త్రం అలా చెప్తుంది. కాబట్టి ఆ కుష్ఠి వ్యాధి గ్రస్తులు యేసుక్రీస్తు ప్రభు గారి గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరుస్తాడన్న విశ్వాసం వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఆయన ఎదుటికొచ్చి నిలబడ్డారు, దూరంగా నిల్చుండారు, భయపడిపోతూ ఉన్నారు. భయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనంటే, యేసు ప్రభువ మమ్ము కరుణించమని కేకలు వేశారు. అయ్యా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని బాగు చేయి. యేసు ప్రభువ నువ్వు దేవుడివి, నువ్వు మెస్సయావి, కాబట్టి మమ్మల్ని నువ్వు స్వస్థపరచు, నువ్వు తప్ప మమ్మల్ని స్వస్థపరిచేవాళ్ళు ఎవరూ లేరు అని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని రిక్వెస్ట్ చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క దయనీయమైన పరిస్థితి చూశాడు, కుష్ఠవ్యాధులతో కుష్ఠరోగంతో వాళ్ళు బాధపడటం చూస్తున్నారు, వాళ్ళ మీద జాలిపడి కనికరపడి వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని స్వస్థపరిచాడు. 14వ వచనం అన్నాడు, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైపోయారు. యేసుప్రభు వారు చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేహానికి దేహాన్ని యాజకుడు చూపించండి అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు యేసుప్రభు వారి యొక్క మాట మీద నమ్మిక ఉంచి విశ్వాసం కలిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ మార్గ మధ్యలోనేనంట వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళ దేహాలు వాళ్ళు చూసుకున్నారు, ఇదివరకటి దేహాల్లాగే వాళ్ళకి పసిపిల్ల దేహాల్లాగా కనపడుతున్నాయి, నున్నగా కనపడుతున్నాయి, ఎక్కడ కుష్ఠవ్యాధి ఛాయలు కూడా ఆ దేహంలో లేవు. వాళ్ళ శరీరాలు చూసుకొని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. 9 మంది అంట వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం మిగిలాడు. తను పొందిన స్వస్థత ఎవరిని బట్టి పొందాడు ఆలోచించాడు. నా శరీరానికి స్వస్థత ఇచ్చినవాడు నా ఆత్మ కూడా స్వస్థత ఇస్తాడు. నేను పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి చనిపోయాను, నా శరీరం అయితే బాగుపడింది కానీ నా ఆత్మ బాగుపడలేదని ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించి వెనక్కి వచ్చాడు. చూడండి, శిష్యుని జీవితంలో కృతజ్ఞత కలిగి లేక ఉండకపోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అని మనం గమనించాలి. యేసుప్రభువు చెప్పారు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకుని అంటే వారి విధేయత ద్వారా వారి విశ్వాసం రుజువై అది వారి స్వస్థతకు నడుపుతుందని దాని అర్థం. వాళ్ళు యేసుప్రభువు మాటకి విధేయత చూపించి యాజకుని దగ్గరికి వెళ్తూ ఉంటే వారి విశ్వాసం రుజువు అవుతుంది, నిజంగా వాళ్ళు దేవుణ్ణి నమ్మారని. ఆ రుజువైన విశ్వాసం ఏం చేస్తుందంటే వారికి స్వస్థత ఇస్తుందని యేసుప్రభువు అలా చెప్పారు. అంతే తప్ప యాజకుడికి స్వస్థపరిచే శక్తి లేదు, దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు అనేది మనం గమనించాలి. కానీ వాళ్ళు శుద్ధులయ్యారు, వాళ్ళ కుష్ఠరోగం పోయింది, వాళ్ళు బాగుపడ్డారని అధికారపూర్వకంగా ప్రకటించేది యాజకుడే. ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం అటువంటి ఆధిక్యత యాజకుడికి ఇచ్చింది, ఇదిగో ఈ వ్యక్తులు ఒకప్పుడు కుష్ఠరోగంతో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు విడుదల పొందారు, బాగుపడ్డారని అధికారపూర్వకంగా ధర్మశాస్త్రపరంగా ఒక యాజకుడు దాన్ని తీర్మానించి చెప్పాలి. 15-18 వచనాలు మనం చూస్తూ ఉంటే స్వస్థత కోసం వారందరికీ విశ్వాసం ఉంది, అందుకని వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కానీ 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి యేసుప్రభు వారికి కృతజ్ఞత చెప్పడానికి, ఆయన ఆరాధించడానికి వెనక్కి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 15వ వచనం చూస్తే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మయంపరుస్తూ
తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు. మిగిలిన 9 మంది యూదులైన కుష్ఠరోగులు. వాళ్ళ తన జాతిని బట్టి వాళ్ళు ఒకవేళ విరవీ గారేమో తెలియదు, వాళ్ళ స్వస్థతను బట్టి దేవుని స్తుతించడానికి రాలేదు, వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యానికి వాళ్ళు కృతజ్ఞత చెల్లించడానికి రాలేదులే, కానీ వెంటనే వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాస్తవానికి వాళ్ళు రక్షించబడలేదు. భౌతికమైన స్వస్థతను వాళ్ళు అనుభవించారు, కానీ ఆత్మస్వస్థత వాళ్ళు దక్కించుకోలేకపోయారు. ఈ వ్యక్తి తన శరీరాన్ని చూసుకున్నాడు. ఇదివరకటి తన దేహం గుర్తొచ్చింది. అయ్యా, ఒకప్పుడు నేను కుష్ఠరోగంతో ఉన్నా, ఇప్పుడు నేను బాగుపడ్డా, ఎవరు నన్ను స్వస్థపరచలేకపోయారు. ఒకవేళ నేను నా కుష్ఠరోగంతోనే చనిపోయే నన్ను దేవుడు నన్ను నా ఎడల కనికరం చూపించి, నా ఎడల జాలిపడి, నా ఎడల దయ చూపించి నన్ను బాగు చేశాడు కాబట్టి, నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యం చేశాడు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా శరీరానికి స్వస్థత ఇచ్చిన వాడు నా ఆత్మ కూడా స్వస్థిస్తాడు అని దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ ఆయన్ని కృతజ్ఞతా హృదయంతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఈనాడు మన జీవితాల్లో ఎన్నో మేలు అనిపిస్తున్నాం మనం, దేవుడిచ్చిన ఎన్నో ఆశీర్వాదాలు అనిపిస్తున్నాం మనం. వాస్తవం మన యోగ్యులం కాదు, అర్హులం కాదు. మన యోగ్యతకు మించి, మన అర్హతకు మించి మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉంటే ఎంతవరకు మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎంతవరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి నిజంగా ఆయన్ని మనం స్తుతించే స్థితిలో, ఆరాధించే స్థితిలో ఉన్నాం. ప్రభు నాకు ఇచ్చిన స్థితి, నాకు ఇచ్చిన గతి నీ కృపే నీ దయనని ఎంతమంది మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం. నిజమైన శిష్యుడు కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉంటాడు. దేవుడు చేస్తున్న మేలుల్ని మర్చిపోయేవాడు నిజమైన శిష్యుడు అనడు. స్వార్థపరుడు తన సౌఖ్యాల కోసం ప్రభువుని నమ్ముకొని ఆ సౌఖ్యాలు వచ్చిన తర్వాత ప్రభువుని విడిచిపెడితే యూదా ఇస్కరియోతు లాంటి భక్తి అయిపోతుంది. కాబట్టి ఈ 9 మంది యూదులు స్వస్థత పొంది వెళ్ళిపోయారు, కానీ ఒక సమరయుడు మాత్రం, తక్కువ జాతికి చెందినవాడు, లోకం చిన్నచూపు చూస్తుంది, అయినప్పటికీ తను కృతజ్ఞతా హృదయం కలిగి మళ్ళీ వెనక్కి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన దేవుడిగా గుర్తించాడో వెంటనే దేవుడు తనకు మాట చెప్తున్నాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యారు కారా, ఆ 9 మంది ఎక్కడా? దేవుడు తెలియదు కదా 9 మంది ఎక్కడ అనేది. 10 మందిని బాగు చేశాను, ఆ 9 మంది ఎక్కడున్నారు? నువ్వు ఒక్కడిపై వచ్చావు అని ఆ వ్యక్తిని దేవుడు అడిగాడు. అంత మాత్రమే కాదు, మళ్ళీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆ అన్యుడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడును అగపడలేదు అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వారితో చెప్పాను. రెండోసారి దేవుడు చెప్పిన మాటకి అర్థం ఏంటంటే, నీ ఆత్మ రక్షించబడింది, నువ్వు నిజంగా నన్ను దేవుడిని నమ్మావు, నన్ను ఆరాధించడానికి వచ్చావు, నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావు, నా ఎదుట నువ్వు సాగిలపడ్డావు, నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించావు. కాబట్టి ఆ సమరయుని యొక్క విశ్వాసం అతన్ని శారీరకంగా స్వస్థపరిచింది, ఆత్మపరం కూడా స్వస్థపరిచిందని యేసుక్రీస్తు ప్రభువారు దృఢపరిచారు. కాబట్టి ఆశ్చర్యకార్యాలు జరిగించే విశ్వాసానికి కృతజ్ఞత అనేది విశ్వాసంలోని అంతర్భాగం అనే పాఠానికి ఈ సంఘటన మంచి సూచన. విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి కృతజ్ఞత కూడా కలిగి ఉంటాడు. కృతజ్ఞత లేని వ్యక్తిలో విశ్వాసం కూడా, అది స్వార్థం కోసం ప్రభువుని నమ్ముతాడు తప్ప నిజంగా దేవునికి తన హృదయాన్ని ఇవ్వని వ్యక్తిగా మిగిలిపోతాడు. కాబట్టి 9 మంది 10 మంది స్వస్థపరచబడ్డారు, 9 మంది మర్చిపోయారు దేవుడు చేసిన మేలు, ఒక్కడు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు, తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ కూడా రక్షించబడింది, నీ విశ్వాసం నేను బాగు చేసింది, సమాధానంతో వెళ్ళు అని దేవుడు ఆ వ్యక్తిని వెనక పంపించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, కృతజ్ఞత హృదయం మనకుందా? దేవుడు చేసిన మేలులు అనుభవిస్తూనే, దేవుడిస్తున్న దీవెనలు అనుభవిస్తూనే, దేవుడిస్తున్న ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఆయనకి కృతజ్ఞత లేకుండా మనం బ్రతికితే దేవుడు క్వశ్చన్ చేస్తాడు, ఆ 9 మంది ఎక్కడ? కృతజ్ఞత లేని ఆ 9 మంది ఎక్కడ? కృతజ్ఞత కలిగిన నువ్వు ధన్యుడివి, ఇదిగో నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని మెచ్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం, తన భక్తిని. ఇది మొదటి భాగం. మనం కృతజ్ఞత కలిగి ఉండాలనేది దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అది చిన్నదైనా పెద్దదైనా, మేలు ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుంటున్నప్పుడు. ఎందుకనంటే మన తలాంతులను బట్టో, మన సామర్థ్యాన్ని బట్టో, మనకున్న చదువులను బట్టో మన కుటుంబాలను మనం పోషించుకోవట్లేదు. దేవుడు ఒక కుటుంబాన్ని కట్టకపోతే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఆ ఇల్లు కట్టేవాడి ప్రయాస వ్యర్థమే. భౌతికంగా కట్టే ఇల్లు గురించి దేవుడు చింతపట్టలేదు, కానీ మన కుటుంబాలు కట్టబడాలంటే దేవుని కృప ఉండాలి. ఈరోజున నేను నా కుటుంబం పోషించబడాలంటే నా శాలరీ కాదులే, కానీ దేవుని కృప నాకు కావాలి. ఆయన కృప లేకపోతే మనం 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళిపోయి సంతృప్తిగా తిని బ్రతకలేము. యెహోవా ఇల్లు కట్టకపోతే, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే అది కట్టేవాడి ప్రయాస, ఆ పట్టణాన్ని కాపాడేవాడే కాపలా కాసే ఆ కావలవాడి యొక్క ప్రయాస వ్యర్థమే. కాబట్టి దేవుడు మనల్ని దివారాత్రులు కాపాడుతూ, మన అక్కర్లు తీరుస్తూ, మనల్ని పట్టించుకుంటూ, మన గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉంటే కృతజ్ఞత హృదయం మనకుందా? కృతజ్ఞత హృదయం లేకపోతే మనం ఒక తీర్మానం చేసుకుందాం, కృతజ్ఞత కలిగి బ్రతుకుతాను ప్రభు అని మన హృదయాన్ని నేడే ప్రభుకి మరొకసారి రీసబ్మిట్ చేసుకుందాం.
రెండో భాగంలో మనం వెళ్దాం. లోకసువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు మనం చూద్దాం. ఈ 9 నుంచి 14 వచనాలు అనేవి దేవుడు చెప్తున్న ఒక ఉపమానం. అది పరిసయుడి యొక్క ప్రార్థన మరియు సుంకరు యొక్క ప్రార్థన మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకని ఉపమానం చెప్తున్నాడంటే 9వ వచనంలో ఆన్సర్ ఉంది. ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటి, ఆ ఉపమానం యొక్క భావం ఏంటి, ఆ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి అనేది 9వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. లోకసువార్త 18వ అధ్యాయం, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. తామే నీతిమంతులని గర్వించే ఆ గర్వంతో ఇతరులను తృణీకరించే వాళ్ళు కొంతమంది ఉన్నారంట విశ్వాసులు. ఆ కొంతమంది కోసం అంటే వాళ్లే నీతిమంతులు, వాళ్లే మంచివాళ్ళు, వాళ్లే గనులు అని భావించి ఇతరుల్ని చిన్నచూపు చూసి తృణీకరించే వ్యక్తులు ఉన్నారంట కొంతమంది. ఈ నేటి దినాల్లో చాలామంది మన సంఘాల్లో కూడా కనపడుతూ ఉంటారు. వారు చేసే భక్తే భక్తిలాగా, వారు చేసే ప్రార్థనే ప్రార్థనలాగా, వాళ్ళు వివరించేదే వాక్యంలాగా, వాళ్ళ స్వనీతిని బట్టి, స్వభక్తిని బట్టి వాళ్ళు విర్రవీగుతా ఇతరుల్ని తృణీకరిస్తూ చిన్నచూపు చూస్తూ ఉంటారు. కానీ మనుషులు ఆ వ్యక్తులను ఏమనలేకపోవచ్చులేమో, కానీ దేవుడు లక్ష్య పెడుతున్నాడు. ఆ ఉపమానాన్ని వాళ్ళకి ఈ ఉద్దేశంతో చెప్తున్నాడు దేవుడు. మీకు మీరే విర్రవీగుతూ ఉంటే, మీ భక్తి మీరు ఏదో మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ ఉంటే మీ భక్తిని మీరు ఇది ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. మొదటగా దేవుడు పరిసయుడి గురించి మాట్లాడుతున్నాడు 10వ వచనంలో. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారంట. వాళ్ళలో ఒకడు పరిసయుడు, ఒకడేమో సుంకరి. వీళ్ళిద్దరూ కూడా ఒక ఉద్దేశంతో దేవాలయానికి వెళ్ళారు. ఆ ఉద్దేశం ఏంటంటే దేవునికి నేను ప్రార్థన చేయాలి అని పరిసయుడు వెళ్ళి ప్రార్థన చేయడానికి నిర్ణయించుకొని వెళ్ళాడు. సుంకరి కూడా ప్రార్థించడానికి నిర్ణయం తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళాడు. వెళితే 11వ వచనం చూస్తాం, పరిసయుడి యొక్క ప్రార్థన ఎలా ఉంది, తర్వాత ఆ సుంకరి యొక్క ప్రార్థన ఎలా ఉందో మనం గమనించాలి. పరిసయుడి ప్రార్థన చూడండి. పరిసయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక విషయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు దేవునికి తెలియస్తూ ఉన్నాడు. ఏమనంటే ఈ సుంకరులాగా నేను లేను ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు అంటున్నాడు. అంతేకాదు దొంగల్లాగా నేను లేను, చోరులాగా నేను లేను, అన్యాయస్తులాగా నేను లేను, వ్యభిచారులాక్కుండా నేను లేను. అంటే దేవుని ప్రమాణాలతో పోల్చుకోవాల్సింది పోయి ఇతరులతో తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు. నేను 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 అనే సర్వనామాన్ని పదే పదే ఉపయోగిస్తున్నాడు తన ప్రార్థనలో. జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ధర్మశాస్త్ర ఆచారాలు పద్ధతులు తూచే తప్పకుండా పాటించాడు. తర్వాత మనకు అర్థమవుతుంది. 12వ వచనం అంటాడు, వారానికి 2 మార్లు ఉపవాసం చేయచు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది పరిసయుడి యొక్క ప్రార్థన. ఈ పరిసయుడి యొక్క ప్రార్థన తన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది. తను ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా ఆలోచిస్తున్నాడో, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకి తన ప్రార్థనలో అర్థమవుతూ ఉంది. తను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం సంవత్సరానికి 1 సారి ఉపవాసం ఉండాలి, అది ప్రాయశ్చిత్త దినాన్ని ఉపవాసం ఉండాలి. కానీ ధర్మశాస్త్ర పద్ధతులకు మించి, ధర్మశాస్త్ర ఆచారాలకు మించి, ధర్మశాస్త్ర ఆజ్ఞలకు మించి తను భక్తి చేస్తున్నాడు. మంచిదే కాదంటలా, కానీ తన భక్తిని బట్టి తను విర్రవీగుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ఆచారాలు పద్ధతులు పాటించాడు. నైతిక మతపరమైన సామర్థ్యాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు తన ప్రార్థనలో. మనం ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. నైతికంగా అంటే ఈ వ్యభిచారుల్లాగా, ఈ చోరుల్లాగా, ఈ అన్యాయస్తుల్లాగా నేను లేను ప్రభు అంటున్నాడు. లేనంత మంచిదే, అన్యాయం చేయకపోవటం మంచిదే, చోరుల్లాగా వ్యభిచారులాగా ఉండకపోవటం మంచిదే, బట్ దాన్ని బట్టి నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు. నైతికమైన మతపరమైన సామర్థ్యాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేవుని పరిపూర్ణ ప్రమాణాలతో తను పోల్చుకొని తాను ఎంత ఘోర పాపునని గ్రహించడానికి బదులు ఇతరులతో పోల్చుకొని తాను వారికంటే శ్రేష్ఠుడని గర్వించాడు. ఇదిగో ఈ సుంకరు కంటే నేను గొప్ప అండి. దేవుని ప్రమాణాలతో పోల్చుకొని తను ఎంత ఘోర పాపను, దేవుడు పరిశుద్ధుడు, నేను ఘోర పాపని అని గ్రహించి తను తాను సరి చేసుకోవాల్సింది పోయి ఇతరులతో తను తాను పోల్చుకొని తన భక్తిని బట్టి గర్వపడతా ఉన్నాడు. జాగ్రత్త, నీ భక్తి నిన్ను గర్వానికి నడిపించకూడదు. నీ స్వనీతి నిన్ను గర్వానికి నడిపిస్తుంది. నేను ఇంత ప్రార్థనా పరుణ్ణి, నేను ఇంత భక్తి కలిగిన వాడిని అని విర్రవీగుతూ ఉంటే గర్వ నీ హృదయంలో ప్రవేశించినట్టే. జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు నేను నా, నేను నా అనే మాటలు పదే పదే తన ప్రార్థనలో ఉచ్చరించడం దేన్ని తెలియజేస్తుందంటే అతని అహంకారం, స్వనీతి ఆ పదాలు తెలియజేస్తూ ఉన్నాయి. తను ఎంత అహంకారం కలిగి ఉన్నాడు, తను ఎంత స్వనీతి కలిగి ఉన్నాడు. స్వభక్తి, స్వనీతి మనల్ని జాగ్రత్త నాశనానికి నడుపుతూ ఉంటాయి. యథార్థతతో నిజాయితీగా జీవించేవాడు ఈ పరిసయుడు. నిజంగా యథార్థంగా బ్రతికాడు, నిజాయితీగానే బ్రతికాడు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఉన్నంతలో తనకు తెలిసినంత భక్తి బాగానే చేశాడు, ధర్మశాస్త్రం కోరిన దానికంటే ఎక్కువగా చేశాడు, దేవాలయంలో ముఖ్యమైన స్థలంలో నిలబడ్డాడు,
గర్వంగా ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఇదిగో నన్ను చూడు ప్రభువా. తన భక్తిని తాను అభినందించుకుంటున్నాడు, నేను ఇంత భక్తి చేశాను ప్రభువా. అంతేకాదు తాను చేయాల్సింది ఇంకేమీ లేదని దేవునికి సలహా ఇస్తున్నాడు. ప్రభువా ఇంకా నేను చేయటానికి ఏమీ లేదు, ఈ శుంకరులాగా నేను లేను, అన్యాయస్తులాగా నేను లేను, ఆ భక్తిహీనులాగా నేను లేను, ఇదిగో నేను ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, నేను చాలా చేశాను అని తను దేవునికి సలహా ఇస్తున్నాడు. తనను తాను దేవుని దగ్గర బహుగా హెచ్చించుకుంటున్నాడు. రిజల్ట్ ఏంటంటే దేవుడు ఈ పరిసయుడి యొక్క ప్రార్థనను తృణీకరించాడు, లక్ష్య పెట్టలేదు. దేవుని అంగీకారానికి ఈ పరిసయుడు పాత్రుడు అవ్వలేదు. మరొకవైపు శుంకరి మనకు కనిపిస్తున్నాడు. ఆ శుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పరిసయుడు తన భక్తిని బట్టి విర్రవీగాడు, తన స్వనీతిని బట్టి విర్రవీగాడు, అహంకారంతో నిండుకొని ఉన్నాడు, తను తను ఎక్కి హెచ్చించుకున్నాడు, తన భక్తిని తను పొగుడుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తి ప్రార్థనను తృణీకరించాడు. శుంకరి ప్రార్థన చేస్తున్నాడు 13వ వచనంలో. అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తికై నన్ను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపనైనా నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని చెప్పాను. పరిశుద్ధ స్థలానికి దూరంగా నిలబడ్డాడు దేవాలయంలో. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లా. ఎందుకనంటే దేవుడి వైపు చూస్తే తను పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు, తను నీతిమంతుడిగా కనపడుతున్నాడు, తను మహిమతో కనపడుతున్నాడు. తన హృదయం వైపు చూసుకుంటా ఉంటే ఘోరమైన వ్యాధితో నిండిపోయింది హృదయం. హృదయం పాపంలో గూడు కట్టుకుపోయింది. తను ఘోర పాపిగా తను తనలో చూసుకుంటున్నాడు, దేవుణ్ణి పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. ఈ ఘోర పాపని మోసకరమైన హృదయం కలిగి ఉన్న నేను, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్న నేను, అరికాల నుంచి నన్నేతి వరకు స్వార్థంతో అసూయతో ధనాపేక్షతో నిండుకున్న నేను, ఇంత ఘోరం ఇంత అపవిత్రతో నిండుకున్న నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా నేను దర్శించగలను, ఎలా నేను చూడగలనని తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి. ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మహోన్నతులైన దేవుని వైపు చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లా. ఆయనని పిలవటానికి కూడా, పదాలు ఉచ్చరించడానికి కూడా ధైర్యం సరిపోవట్లా. వణుకుతూ ఉన్నాయి పెదాలు, చేతులు వణుకుతూ ఉన్నాయి, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. తను దేవునికి ఆ కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలకుండా చేతులు పైకెత్తలేక కన్నీటితో తన పాప స్థితిని ఒప్పుకుంటూ దేవునికి ప్రార్థించాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నా పరిస్థితి ఇది, నేను చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నా, నేను ఘోర పాపని, నీ వైపు నేను కన్నులెత్తి చూడలేను, నీ వైపు నా చేతులు ఎత్తలేను, ఎందుకంటే నా చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, నా చేతులు పాపంతో నిండి ఉన్నాయి, నా పాదాలు పాపంతో నిండి ఉన్నాయి, నా హృదయం అంతా పాపం ఉంది, పరిశుద్ధమైన నిన్ను నేను పిలవలేను ప్రభువా, పరిశుద్ధమైన నీ వైపు నేను చూడలేను అని ధైర్యం సరిపోకుండా తనను తాను తగ్గించుకొని తన పాపాన్ని బట్టి తన స్థితిని బట్టి పశ్చాత్తాపడుతూ తాను పూర్తిగా అయోగ్యుడని గుర్తించాడు. అయ్యాను నా జీవితంలో పట్టించుకోవటానికి నేను యోగ్యుని కాను, నేను పూర్తిగా అయోగ్యుణ్ణి, కాబట్టి నీ వైపు నేను చూడలేను అని తనను తాను తగ్గించుకున్నాడు. ఆ విధంగా ప్రార్థించాడు. దేవుడు చెప్తున్నాడు, పరిసయుడు ఎంత భక్తి చేసినప్పటికీ వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, తన ఆస్తి నుంచి దశంభాగాన్ని దేవుడికి చెందాల్సిన వాట దేవునికి ఇస్తూ ఉన్నాడు, 2 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, అన్యాయం చేయట్లా, ఘోరమైన పాపాలు చేయట్లా, చోరులతో చోరులాగా తను లేడు, వ్యభిచారులాగా తను లేడు, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని మించి భక్తిని చేస్తూ ఉన్నాడు. తన భక్తిని తను అభినందించుకుంటున్నాడు. తన భక్తి మంచిదే, కానీ దేవుడు ఏ వ్యక్తి అయితే తన భక్తిని బట్టి అహంకారంతో గర్వంతో స్వనీతో నిండుకొని ఉన్నాడో ఆ భక్తిని దేవుడు ఆమోదించడు. నీ భక్తి కారణం దేవుడు, దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, నువ్వేమో ఘోర పాపివి. నీ పాపపు స్థితిని బట్టి దేవుని ప్రమాణాల ప్రకారం నేను బ్రతకట్లేదు, ఆయన నాలో ఉంచిన ఆయన స్వరూపం, ఆయన యొక్క ఆ ఇమేజీ పాడైపోయింది, అపిత్రంతో నిండుకొని ఉన్నానని దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని సరిచేసుకోవాల్సింది పోయి మన భక్తిని బట్టి మనం విర్రవీగుతూ ఉంటే దేవుడు మన భక్తిని తృణీకరిస్తాడు. ఈ వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరించట్లా. తను ఏమీ చేయలే శుంకరి, తక్కువ జాతికి చెందాడు, పరిసయుడు ధర్మశాస్త్రాన్ని బట్టి విర్రవీగాడు, తన భక్తిని బట్టి విర్రవీగాడు. కానీ దేవుడు తనని ఏ వ్యక్తి అయితే తను తను హెచ్చించుకున్నాడో పరిసయులాగా, ఆ పరిసయుని దేవుడు తగ్గించాడు. ఏ విధంగా అయితే శుంకరిలాగా తను తను తగ్గించుకున్నాడో తన స్థితిని బట్టి, తన పరిస్థితిని బట్టి, అయ్యా నేను ఘోర పాపని, నీ వైపు కన్నులెత్తి చూడటానికి నేను యోగ్యుని కాదు, భయపడుతూ ధైర్యం చాలక చేతులు ఎత్తడానికి కూడా భయపడుతూ రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో నా పరిస్థితి ఇది, నేను ఎలా నిన్ను దర్శించగలను, అసలు నేను ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి కూడా నాకు తెలియట్లేదు ప్రభువా, ఎందుకంటే నేను ఘోరమైన పాపి, నా హృదయంలో మంచిదేది లేదు, నేను చాలా చెడ్డవాణ్ణి అని తన పాప స్థితిని బట్టి రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడితే దేవుడంట ఈ శుంకరి ప్రార్థన ఆలకించాడు. ఈ శుంకరిలాగా నేను లేను ప్రభు అని ఏ వ్యక్తి అయితే విర్రవీగాడో ఆ పరిసయుని దేవుడు
తృణీకరించాడు. ఎందుకనంటే నీతిమంతులు ప్రార్థించినప్పుడు అంగీకరించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ మతాచారాలందు సత్క్రియలందు అతిశయిస్తూ స్వయం సంతృప్తి స్వనీతిని పొందే వాళ్ళ ప్రార్థనలు దేవుడు అంగీకరించడంట. ఏ విధంగా అయితే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తారో దీనుల్లాగా వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట. వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ సత్క్రియలను బట్టి, వాళ్ళ యొక్క స్వనీతిని బట్టి అతిశయిస్తూ ఉంటే ఆ వ్యక్తుల ప్రార్థనలు ఎవరైనప్పటికీ వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. ఈ వ్యక్తి వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. తనకి శాలరీ వచ్చినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన వాటా నమ్మకంగా ఇస్తున్నాడు. బట్ అవి తన భక్తికి కొలమానాలు కావు. నీ భక్తికి కొలమానం నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు అనేది కాదు. నీ భక్తికి కొలమానం నువ్వు ఉపవాసం ఉండటం కాదు. ఉపవాసం ఉండి మంచిదే, దేవునికి ఇవ్వు మంచిదే, బట్ వాటిని బట్టి నువ్వు అతిశయించకూడదు. ప్రభు నన్ను ఇచ్చే స్థితిలో నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలని కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి ఇవ్వాలి తప్ప నువ్వు ఇచ్చేదాన్ని బట్టి అతిశయించకూడదు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోకూడదు. నువ్వు పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు పోల్చుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు ఆయనతో పోల్చుకోవాలి. నీ భక్తిని ఆయనతో పోల్చుకోవాలి తప్ప నీ భక్తిని ఇతరులతో నువ్వు పోల్చుకోకూడదు. ఇతరులతో పోల్చుకునే వాడు ఎప్పుడు స్వనీతిపరుడుగా ఉంటాడు. ఇదిగో వీడిలాగా నేను లేను, వాళ్ళలాగా నేను లేను, ఇంకొక వ్యక్తిలాగా నేను లేను. జాగ్రత్త, ఈరోజు వాడి పరిస్థితి అలా ఉంది, రేపు నువ్వు కూడా అటువంటి పాపంలో చిక్కుని వచ్చేమో. కాబట్టి మన భక్తి మనల్ని స్వార్థం వైపుగా నడిపించకూడదు. మన భక్తి మనల్ని స్వనీతి వైపుగా నడిపించకూడదు. ముఖ్యమైన మతపరమైన సామర్థ్యాల గురించి మనం ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోకూడదు. ఒకవేళ నువ్వు ఈ భక్తి చేస్తూ ఉంటే ఆ భక్తిని బట్టి దేవుని స్తుతించు తప్ప నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉంటే దేవుడు అన్నాడు నిన్ను ఆయన తగ్గిస్తాడు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారో, ఎవరైతే దీనత్వం కలిగి సాత్వికం కలిగి దేవుని పాదాల దగ్గర తగ్గించుకుంటా ఉన్నాడో దేవుడు అంట వాళ్ళని లేవనెత్తుతూ ఉన్నాడు. పెంట కుప్పల మీద నుంచి బేదలను పరిగెత్తుతాడు. ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడని నువ్వు అనుకుంటే, ఈ సొంకరు ఎందుకు పనికిరాడు ప్రభు, వాళ్ళలాగా నేను లేనని విర్రవీగుతూ ఉంటే దేవుడు అతని ప్రార్థన అంగీకరించి తన నీతిమంతుడిగా తీర్చాడు. నేను నీతిమంతుణ్ణి, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, చాలా ఆజ్ఞలను పాటిస్తున్నాను, ఆచారాలను పాటిస్తున్నాను, విధులను పాటిస్తున్నాను అని భక్తిని బట్టి విర్రవీగుతూ ఉంటే ఇతను అనీతిమంతుడిగా మిగిలాడు తప్ప నీతిమంతుడిగా తీర్చబడలా. ఈ వ్యక్తి ఏమో సొంకరేమో దేవునికి అంగీకారపాత్రంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఏమో దేవునికి అంగీకారపాత్రంగా లేడు. ఈ వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఈ వ్యక్తి ప్రార్థన దేవుడు రిజెక్ట్ అన్నాడు, తిరస్కరించాడు. తిరస్కరించడం గల కారణం ఒకటే, తను తన భక్తిని బట్టి విర్రవీగాడు. అహంకారంతో స్వనీతితో నిండి ఉన్నాడు. నీ స్వనీతి నిన్ను నాశనానికి నడిపిస్తుంది, నీ స్వనీతి నిన్ను అహంకారానికి గురి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆయన స్తుతిద్దాం, దేవుడిస్తున్న తలాంతులను బట్టి ఆయన స్తుతిద్దాం, దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆయనకి స్తుతించి కృతజ్ఞత కలిగి ఉందాం. అంతే తప్ప వాటిని బట్టి మనం విర్రవేయకూడదు. నేను ఇంత ప్రార్థనా పరుణ్ణని విర్రవేయటానికి వీల్లేదు, నేను ఇంత నీకోసం ఇస్తున్నాను ప్రభువా, నేను ఫైనాన్షియల్గా ఇంత నీకు సపోర్ట్ చేస్తున్నాను ప్రభు అని విర్రవేయటానికి వీల్లేదు. నేను ఇచ్చే స్థితిలో దేవుడు ఉంచాడు కాబట్టి కృతజ్ఞతగా దేవుని తీసుకొచ్చేవాలి తప్ప నువ్వు డబ్బాలు కొట్టుకుంటూ నేను ఎంత అని చెప్పి ఎవరి ఎదుట నువ్వు ప్రార్థన చేస్తున్నావు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థించే దేవుడు సామాన్యమైన మనిషి లాంటి వాడు కాదాయన, మహోన్నతులైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, కోటి సూర్యుల కాంతిని మించిన తేజస్సును కలిగిన దేవుని దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థనలో కూడా నిన్ను నువ్వు అంతగా హెచ్చించుకుంటా ఉంటే జాగ్రత్త, దేవుడు నిన్ను అణగదొరుకుతాడు. అహంకారుల గర్వాన్ని ఆయన అణగదొరుకుతాడు, అహంకారులను ఆయన పక్కకు నెట్టేస్తాడు. నెబుకద్నెజర్ రాజు లాంటి వాళ్ళు అహంకారంతో విర్రవీగుతూ ఉంటే గడ్డి తినిపించాడు. దానియేలు గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం, రాజసింహాసనాన్ని దూరం చేశాడు, పశువులాగా తను మారిపోయాడు, చేతులకి ఒళ్ళంతా ఏకలు వచ్చేసినాయి, పశువులాగా గడ్డి మేసుకుంటూ పొలాల్లోకి పారిపోయాడు. చాలా సంవత్సరాలు 7 కాలాల మట్టుకి అలాగే తను బ్రతికాడు. మళ్ళీ అహంకారం తగ్గినప్పుడు, మనిషి హృదయం తనకు వచ్చినప్పుడు మళ్ళీ రాజ్యసింహాసనాన్ని, కిరీటాన్ని మళ్ళీ ఆ వ్యక్తికి, ఆ రాజుకి దేవుడు సంతరింపచేశాడు. దీనులను గద్దెనెక్కిస్తాడు, అహంకారులను గద్దె దింపుతాడు దేవుడు. కాబట్టి అటువంటి మహోన్నతులైన దేవుని ముందు ఏం మన భక్తిని ఎలా ప్రదర్శించుకుంటాం? మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికిగుడ్డల్లాగా ఉన్నాయి, మన దాన ధర్మాలు దేవుని దృష్టిలో మురికిగుడ్డల్లాగా ఉన్నాయి. ఎందుకని మురికిగుడ్డలాగా ఉన్నాయంటే, ఘోరమైన అపవిత్రమైన హృదయం కలిగిన మనం హృదయ నిండా పాపంతో నిండుకొని ఉంటే మనం ఏ పని చేసినా కానీ దాంట్లో పాపం, స్వార్థం, అసూయ ఇమిడిపోయి ఉంటాయి. అందుకని అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, నా కన్నీటి ప్రార్థనలో సైతం పాపం కనపడుతుంది అంటాడు. నా అత్యుత్తమ ప్రార్థనలో సైతం ప్రపంచం మొత్తాన్ని నరకానికి నెట్టివేయగలిగినంత పాపం దాగి ఉంది. ఎందుకనంటే నేను కార్చే కన్నీటిలో స్వార్థన కనపడుతుంది. నా కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వస్తున్నాయి, ఇతరుల కుటుంబాలు అంతకంటే దయనీయమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే
కన్నీరు రావటం లేదంటే నా కన్నీటిలో నేను కార్చే కన్నీటిలో నా ఉపవాస ప్రార్థనలో సైతం స్వార్థం నాకు కనపడుతుంది. అందుకనే ఒక దైవజనుడు అంటాడు, నీ వైపు ఒకసారి చూసుకుంటే దేవుని వైపు 100 సార్లు చూడు. నీ వైపు నువ్వు చూసుకుంటే నీ భక్తి నిన్ను అహంకారానికి నడిపిస్తుంది, స్వనీతి నడిపిస్తుంది, స్వనీతి వైపు నడిపిస్తుంది, గర్వం వైపు నడిపిస్తుంది. కాబట్టి దేవుని వైపు చూడాలి. ఆయన ప్రమాణాలు లాంటి ప్రమాణాలు నేను కలిగి బ్రతుకుతున్నానో లేదా ఆ విధంగా మనం ఆలోచించాలి తప్ప, ఈ ఫలాను వ్యక్తిలాగా నేను లేను, ఫలాను సేవకులాగా నేను లేను, ఇంకొక సేవకులాగా నేను లేనని నీ భక్తిని బట్టి నువ్వు విర్రవీగితే గనక ఈ పరిసయ్యని తృణీకరించినట్టుగా వారానికి 2 రోజులు ఉన్న ఉపవాసం తనని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. దేవుడికిచ్చే దశంభాగాలు తనని నీతిమంతుడిగా తీర్చలేకపోయాయి. సుంకరి మాత్రం దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు, పరిసయ్యని అనీతిమంతుడిగానే ఉంచాడు. కారణం ఒకటే, ఇతరు గర్వించాడు, ఇతరేమో సుంకరేమో తను తను తగ్గించుకున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా దేవుని దగ్గర మనం తగ్గించుకుని ఉండాలి. సుంకరిలాగా మనం ప్రార్థించాలి. ఆయన వైపు కన్నులెత్తి చూడటానికి కూడా మనకు ధైర్యం లేదు. రక్షించబడినప్పటికీ రక్షించబడిన పాపుల్లాగే ఉన్నాం మనం, పాపంతో పెనుగులాడుతూనే ఉన్నాం. ఒక్క నిమిషం కూడా దేవునికి మహిమకరంగా పరిశుద్ధంగా మనం బ్రతకలేమనేది అంగీకరించాల్సిన సత్యం. ఏ వ్యక్తి కూడా పాపపు జీవితానికి అతీతుడేం కాదు. సాతాను రాయి వేసినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తగిలే దూరంలో ఉన్నాడని ఒక భక్తురాలు మాట్లాడుతూ ఉంటుంది. సాతాను నీకు రాయి వేస్తున్నప్పుడు నువ్వు తగిలే దూరంలోనే ఉన్నావు, ఎంత భక్తిపరుడు అయినప్పటికీ. కాబట్టి మనం మన భక్తిని బట్టి విర్రవీగుతూ ఉంటే దేవుడు మనల్ని తృక్కేస్తాడు. పరిసయ్యలాగా మనం బ్రతకకూడదు, సుంకరిలాగా మనం ప్రార్థించాలి. 2 విషయాలు మనం చూసాం. ఒకటి, కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలని 10 మంది కుష్ఠరోగుల్లో ఒక వ్యక్తిని బట్టి మనం నేర్చుకున్నాం. 9 మంది శారీరక స్వస్థత పొందుకున్నారు కానీ ఆత్మస్వస్థత పొందుకోలేదు. కృతజ్ఞత కలిగి వెనక్కు వచ్చిన ఒక సమరయుడు కుష్ఠరోగం నుంచి బయటకు వచ్చి కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని ఆరాధించి థ్యాంక్స్ చెప్పిన వ్యక్తి, దేవుడు చెప్పాడు, ఇదిగో నీ విశ్వాసం నిన్ను రక్షించింది, ఈ రక్షించటం, ఈ స్వస్థత నీకు ఆత్మీయ స్వస్థత. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ సమరైన విశ్వాసం అతను శారీరకంగా ఆత్మపరంగా స్వస్థపరిచింది. కాబట్టి అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మన హృదయంలో పుట్టించాలని మనం ప్రార్థన చేద్దాం. ఎల్లప్పుడూ కూడా ఆయన శిష్యుడు కృతజ్ఞత హృదయంతో ఉంటాడు, మనం కూడా ఆ విధంగా ఉండాలి. సుంకరులాగా మనం ప్రార్థించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. కానీ సమరయులాగా మనం మన భక్తిని బట్టి విరవేయకూడదు. సమస్తం దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించాడు. కృతజ్ఞత హృదయంతో ఎల్లప్పుడు మనం ఉండాలి తప్ప గర్వించకూడదు. అట్టి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమ నామం గలతండి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి 100 స్తోత్రాలు ప్రభా. ఆయన 10 మందిని మీరు బాగు చేశారు, కుష్ఠరోగాన్ని తీసివేశారు. ఒక్కడు మాత్రమే ప్రభా వెనకొచ్చి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఆ వ్యక్తిని మీరు, ఆ ఆత్మను కూడా మీరు బాగు చేశారు. ఆయన మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞులుగా ఉండటానికి, మీరు ఇస్తున్న దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యులు కానప్పటికీ మా ప్రార్థన జీవితానికి మించి మీరు చేస్తున్న ఆ యొక్క కృపను బట్టి, కార్యాలను బట్టి ప్రభా నీకు 100 చెల్లిస్తూ కృతజ్ఞత హృదయాన్ని మీరు మాకు దయచేయండి. పరిసయ్య లాంటి భక్తిని మేము ప్రదర్శించక, విర్రవేగక, అహంకారులుగా ఉండక ప్రభు, సుంకరలాగా మమ్మల్ని మేము తగ్గించుకొని అయా నీ ఎదుట మేము అయా నాయన యోగ్యులుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. మీరు మా ప్రార్థన అంగీకరించే స్థితిలో మేము మా భక్తి ఉండగలటానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి నేను కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.